करोना एफेक्ट तो प्रपंचानिकी लॉक पड़िंदी इदी अन्नी रंगालपै एफेक्ट चूपिस्तोंदी जनम इल्लके परिमितं कावडंतो पेट्रोल डीजिल वाडकं भारीगा तग्गिंदी गतंलो एप्पुडू इलांटी परिस्थिति चूडलेदंटुन्नारु डीलर्स పెట్రోల్ డీజిల్ అమ్మకాలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. వాహనాలు రోడ్లపైకి రాకపోవడంతో రాష్ట్రంలో పెట్రోల్ అమ్మకాలు 90%, డీజిల్ 95% తగ్గాయి. ఈ స్థాయిలో అమ్మకాలు పడిపోవడం ఇదే మొదటిసారని అంటున్నారు డీలర్స్. కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో విద్యా సంస్థలు, సినిమా హాల్స్, పర్యాటక ప్రాంతాలు మూతపడ్డాయి. కార్లు, క్యాబ్లు, ఆటోలతో పాటు బైక్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు తగ్గిపోయాయి. రూరల్ ప్రాంతాల్లో బంకల నిర్వహణకు కూడా డబ్బులు రావడం లేదు. రాష్ట్రంలో గతంలో రోజుకు 2,40,00,000 లీటర్ల అమ్మకాలు జరిగేవి. ప్రస్తుతం 11,00,000 లీటర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ఒక పెట్రోల్ బంకుకి 15,000 నష్టం వస్తుందని చెబుతున్నారు నిర్వాహకులు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాతే తమ వ్యాపారం నడుస్తుందంటున్నారు. లాక్ డౌన్ కంటే ముందు మన దగ్గర ఆల్మోస్ట్ పర్ డే 1.2 క్రోర్స్ లీటర్స్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ అమ్మేది. ఇవాళ పరిస్థితి ఏంటంటే 1,00,000 లీటర్లు కూడా అమ్మడం లేదు. ఓవరాల్ గా 4% సేల్ మాత్రమే ఇప్పుడు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు 1,000 లీటర్స్ అమ్మే పెట్రోల్ పంపు ఇవాళ 50-60 లీటర్స్ మాత్రమే సేల్ చేస్తుంది. ఆల్మోస్ట్ 5% అండి, 95% డ్రాప్ ఉంది. పెట్రోల్ వాడకం లేకపోవడంతో పాటు ఆయిల్ ఆవిరవడంతో నష్టాలు వస్తున్నాయంటున్నారు డీలర్లు. సరైన సమయానికి పేమెంట్స్ రావడం లేదంటున్నారు. ఒకవేళ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా పెట్రోల్ బంకులు చాలా వరకు మూతపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మా పెట్టుబడి ఏదైతే ఉందో మాకు జీరో అయిపోయింది. మాకు మేమేదైతే ట్రాన్స్పోర్ట్, ట్రావెల్స్, ఫ్యాక్టరీస్ వాళ్ళకు మేమేదైతే క్రెడిట్ ఇస్తామో ఆ వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వట్లేదు. ఇప్పుడు సుమారుగా ఒక నెల అయిపోయింది మనము బంద్ చేసి. లాక్డౌన్ అయినప్పటి నుంచి ఏ ఒక్కరు కూడా ఒక రూపాయి పేమెంట్ ఇవ్వట్లేదు. అమ్మకాలు లేకపోవడంతో పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బందిని తగ్గించారు. ఉన్నవారితోనే పని నడిపిస్తున్నారు.